ఈరోజు తీరా 6 గ్యారంటీల అమలుకు చట్టబద్ధత చేస్తారని ప్రజలు పాపం ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ జరిగింది ఏమిటంటే అధ్యక్ష, ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టారు. ప్రజలను పక్కదో పట్టించేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏదైతే ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తారనుకున్నామో అది లేకుండా శ్వేతపత్రాల పేరిట మొదటి శాసనసభలో కపట నాటకం ఆడారు. చట్టబద్ధత ఏమైందని అడుగుదామందంటే రాహుల్ గాంధీ గారు అయితే ఢిల్లీలో ఉంటారు. చట్టబద్ధత హామీ ఏమైందో ఏ కాంగ్రెస్ నాయకులు కూడా దాని గురించి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే ఆయనను గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడిచ్చే వశం కాదు అధ్యక్ష. ఆయనను మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు, ఫ్రస్ట్రేషన్తో పగిలిపోతూ మాట్లాడుతుంటారు. ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష, ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా, కనుగుడ్లతో గోటీలాడతా, లాగుల తొండలు జొర్రగొడతా, పండవెట్టి తొక్కుతా, గోసి ఊడగొడతా, లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెలరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది, 6 గ్యారంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష రామారావు గారు, బడ్జెట్ పైన మాట్లాడండి. ఇది నేను మాట్లాడలేను, గౌరవ సభా నాయకుడు అన్న మాటలే యాజ్ చేసిన. బడ్జెట్ ఉండాలి అది. అయితే అధ్యక్ష, ఓకే అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమానికి వెళ్ళారు హైదరాబాద్లో. నేను అనుకోకుండా టీవీ చూస్తున్నాను, అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన కార్యక్రమం అనుకుంటా, వెంకయ్య నాయుడు గారు వేదిక మీద ఉన్నారు. ఆ వేదికలో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారు కొంతమంది ప్రముఖులు రాజకీయాల్లో భాష బాగలేదు, రోజు రోజుకు దిగజారిపోతుంది, బడ్జెటే దిగజారిపోతుంది అంటే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిండు ఆ రోజు, ఇక ఈ అలర్ట్ నుంచి నేను భాష మార్చుకుంటా మంచిగా మాట్లాడతా అన్నాడు. కానీ మార్చుకోలేదు. సరే అధ్యక్ష, ఓకే అధ్యక్ష, ఐ రెస్పెక్ట్ యు. అధ్యక్ష అధ్యక్ష, నేను అధ్యక్ష వారట్లా మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. మా బాధల్లా ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి, ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసకబారద్దు అనేదే మా తాపత్రయం తప్ప వేరే లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎవరైనా వాయిదా వేయమని అడిగేది, సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు. అన్నాక 3 రోజులకే వాయిదా వేసింది. మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు? అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష, దయచేసి అట్లా మాట్లాడకూడదు. అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆయన అప్లికేషనే పెట్టలేదు, ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు. తెల్లారైన 3 హాల్ టికెట్లు బయట పెట్టిండు. ఎవరి గౌరవం దెబ్బతిన్నది? మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది, వారికి కూడా మంచిగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి రాజకీయ రొదలో తిట్ల దాడిలో 6 గ్యారంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అనే. ఒకటి సార్, గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంటన్నర అయింది సార్ మాట్లాడబట్టి. గంటన్నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడకపోగా ఆయన భయపడతారు సార్. ఒకటే సార్, ఆయన గ్యారంటీలు అంటున్నారు సార్. గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా. ఆయన మాట్లాడుతున్నాడు సార్ గంటన్నరకెళ్ళి. ఆయన వస్తా అడిగే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటుండు సార్. గ్యారంటీల విషయం అంటున్నాడు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు సార్ కొండలక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు, నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం, రాష్ట్రాన్ని తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటాని ఆ రోజు ముసలైనాయి సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారంటీలు అంటే వీలై, మోసాలు సార్. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ పండుకోవాలి, బేకరీలు కట్టేసుకోవాలి. మీ రంగం మాటలు సార్. ఒకరి నిమిషం సార్, ఇంకొకటి సార్, ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడి సార్. హరీష్ రావు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చిన అన్నాడు సార్. 24 గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్స్టేషన్కి సార్, బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆపరేటర్ బస్ అయిన ఆపరేటర్
వీడియో రికార్డింగ్ ఉన్నది. నా సర్వీసులో 9 ఏళ్ళు అయింది సార్, ఎలక్షన్ల ముందు 9 ఏళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నా ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లా బుక్లు వాపసు తీసుకొచ్చు. మోసాలు, దగ, కుట్రలు, అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అవన్నీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్. ఇవాళ దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్, ఆఖరికి మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే, మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక 13 మంది శాసనసభ్యులని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నాయి. మొత్తం మోసం, దగ, కుట్రలు, కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడే సార్, ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేస్తారు ఇవాళ వాళ్ళు మాట్లాడేవారు సార్. అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, నిన్న నేను నేను అనుకోండి సార్, చివరిగా నేను నిన్న టీవీలో చూసేవారు, టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్, కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నాను సార్. ఇక చీల్చి చెండాడతారు ఎవరి ఏం చెడ్డాడు సార్, ఆయన వచ్చే మొగ లేక ఈయనని పంపించిండు. మా బడ్జెట్ ఏమన్నా సార్, 72,000 కోట్ల అగ్రికల్చర్ కోసం 72,000 కోట్లు పెట్టాం, ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టాం, చేసేదే బడ్జెట్లో పెట్టాం. ఇవాళ మీలాగా మోసం బడ్జెట్ పెట్టలే, ఇవాళ తీర్చి చెడ్డాడుతాయని సార్. కేంద్రం అన్యాయం చేస్తే, కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండాడి మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్, నోటకెళ్ళి ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతుంది సార్. నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు క్షమాపణ చెప్పి మీ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు, హరీష్ రావు గారు అదే డివియేషన్ చేయొద్దని చెప్పాలి. మీరు ఇడికొచ్చుడు గారు, డివియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు. డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. స్పీకర్ సార్, నేను మీ మాట మీద గౌరవం పెట్టి స్పీకర్ సార్ ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంటన్నర నుంచి నేను మీ మాటలు వింటున్నా. నేను మీరు డివియేషన్ కాకండి, బడ్జెట్ పైనే మాట్లాడండి. మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి ప్లీజ్. స్పీకర్ సార్ ఆగండి. స్పీకర్ సార్ ఇప్పుడు